కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీరని అన్యాయం జరిగిందంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. తెలంగాణ చౌకుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కరీంనగర్ టౌన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి వినయ్, గత ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కంటే 97 కోట్లు తక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిందన్నారు. దీంతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యారంగంపై ఉన్న శ్రద్ధ అర్థమవుతుందన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న శాతవాహన యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించాలని ఎన్ని పోరాటాలు చేసినా పాలకుల్లో స్పందన రావడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బడ్జెట్లో 30% నిధులను విద్యకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే బడ్జెట్ ప్రవేశించారో దాన్ని నిరసిస్తూ కరీంనగర్లోని గీతభవన్ చౌరస్తాలో నిరసన తెలియజేయడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం చేసిన బైకర్ ఉందో దాన్నే మేము చాలా నిరసించి ప్రభుత్వాన్ని దించినాం. అయినా కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వైఖరిలో నడుచుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో 97 కోట్లు తక్కువ చేసిన పరిస్థితి ఉన్నది. విద్యారంగానికి ఏ విధంగా న్యాయం చేసినట్టయితే అని చెప్పేసి ఇలా మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మనం చూసుకున్నట్టయితే కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ఉంది, అది శిథిలావస్థలలో ఉన్నాయి, అది చాలా సమస్యలతో కొట్టుమిట్టలాడుతుంది. దాంట్లో ఇంటిగ్రేటెడ్ కోర్సు కలిపి దానికి 100 కోట్లు కేటాయించాలని చెప్పేసి ఇంతకుముందు చాలా సమ్మెలు చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. ఈసారి అయినా కూడా ఈ బడ్జెట్లో కేటాయిస్తారని చెప్పేసి చాలా ఆశలతో ఉండే, కానీ విద్యార్థులు నిరాశలకు గురైన పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ ప్రభుత్వం దీనిపైన స్పందించి విద్య బడ్జెట్లో సవరించి విద్యకి 30% కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.